యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని నడిపింపు అనేటువంటి ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 2:2 ప్రకారము, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. విశ్వాసం మరియు విధేయతతో దేవుని పిలుపుకు ఎలా ప్రతిస్పందించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడు అది దేవుని నుండి వచ్చిన సూచన అని వారు గ్రహించి వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. వారు తమ ఇళ్లను వదిలి చాలా దూరం ప్రయాణించడానికి సిద్ధపడ్డారు. మరియు కొత్తగా జన్మించిన రాజును కలుసుకునేందుకు తమ స్వంత భద్రతను కూడా పణంగా పెట్టారు. జ్ఞానుల ప్రయాణం నేడు మనం దేవుని ఎదుర్కొన్నప్పుడు మనం విశ్వాసం మరియు విధేయతతో ఎలా ప్రతిస్పందించాలో అది మనకు గుర్తు చేస్తుందండి. ఎందుకు ఎలా వంటి ప్రశ్నలతో మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఏది ఉత్తమమో దేవునికి తెలుసని మనం పూర్తిగా విశ్వసించవచ్చు. ఆయనను అనుసరించడానికి కావలసిన వనరులను మరియు బలాన్ని ఆయన అందిస్తాడని కూడా మనం నమ్మవచ్చండి. జ్ఞానుల వలె మనం అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉండాలి. మరియు దేవుడు నడిపిస్తున్నట్లు మనం భావించినప్పుడు విశ్వాసంతో అడుగు పెట్టాలి. మన సౌకర్యాలను విడిచిపెట్టి దేవుని కొరకు సంసిద్ధులమై ఉండాలి. కాబట్టి ప్రతి అడుగులో దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనం సంపూర్ణంగా నిశ్చింతగా ఉండవచ్చు. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.